ఇక డీటెయల్స్ చూద్దాం. చిక్బల్లాపూర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాన్ని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ అయ్యూం పరామర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నవాబుకోట గ్రామానికి చెందిన ఆగిషం వెంకట నారాయణ సుబ్బమ్మ దంపతులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న పల్లె రఘునాథరెడ్డి ఆ గ్రామానికి వెళ్లి వారి కుటుంబాలను పరామర్శించి కొంత ఆర్థిక సహాయాన్ని అందించారు. తమకు ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అదే దారిలోనే వస్తూ ఆ సంఘటన గురించి ఈ ప్రభుత్వం ఏ మాత్రం చలనం లేకపోవడం చాలా సిగ్గుచేటు. అందులోను ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా 13 మంది 13 మృతదేహాలు చిల్లాచెదురుగా అక్కడ పడి ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా అదే దారిలోనే బెంగళూరు నుంచి ఈ అనంతపురం జిల్లాకు ఈ జిల్లా ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు అదే దారిలోనే వస్తూ ఆ సంఘటన గురించి చూస్తూ తెలుసుకొని మరి అట్లనే ఏమాత్రం పట్టించుకోకుండా ఇట్లా రావడం మరింత దారుణం. ఇది పక్క రాష్ట్రంలో ఉన్న ఒక ఎమ్మెల్యే గారు, చిక్బల్లాపూర్ ఎమ్మెల్యే ఈశ్వర్ గారు ఈ మృతదేహాల కోసమని చెప్పేసి అంబులెన్స్లను ఏమాత్రం ఒక్క రూపాయి ఛార్జ్ లేకోకుండా ఫ్రీగా మృతదేహాలను వారి ఇంటి దగ్గర చేర్చాలని చెప్పేసి ఆదేశించి వారి మృతదేహాలను ఇక్కడికి చేర్చే విధంగా చేశారు. వారికి మా జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఒకసారి ఆలోచించండి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, మీ పార్టీ కార్యక్రమం బస్సు యాత్ర ఈ జిల్లాలో మొదలవుతోందని చెప్పేసి దాని మీద ఆర్భాటం చేయడం కోసమని చెప్పేసి అంత హడావుడికి ఇక్కడికి వచ్చారే. బెంగళూరులో ఉపాధి కోసం పనిచేస్తున్నారు వాళ్ళు. ఈరోజు తెల్లవారుజామున సుమోలో ప్రయాణించి ఒక పెద్ద దుర్ఘటన జరిగింది, ఘోరమైన ప్రమాదం సంభవించింది. ఈ 13 మంది మరణించారు. ఈ 13 మంది చాలా చాలా పేద కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు. వీళ్ళ కుటుంబాలు ఈరోజు అనాథలైపోయాయి. వాళ్ళ మీద ఆధారపడిన పిల్లలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతికే పరిస్థితికి వచ్చారు. వాళ్ళని ఆదుకునే నాత ఎవరు లేరు. కాబట్టి ప్రభుత్వం డిమాండ్ చేసేదేమంటే మరణించిన ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలు ఎక్స్కలేషన్ ఇవ్వాలి. ఆ కుటుంబంలో ఎవరిన చదువుకున్న వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలి. ఇది మానవతా దృక్పథంతో ఆలోచించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం ఆలస్యం చేయకోకుండా ఆ కుటుంబాలకు అన్ని విధాలుగా సంపూర్ణ సహాయ సహకారం అందించాలని చెప్పి